కే కుమారస్వామికి శరవణ భవుడు అని పేరు. శరవణ కుమారుడు అని కూడా అంటారు. శరవణ అంటే రెల్లు పొద అని అర్థం. మీరు చూడండి, ఎక్కడైనా సరే కుమారస్వామి క్షేత్రాలలో రెల్లు బాగా ఉంటుంది మనకి. అంటే మీరు తిరుత్తణి మొదలైన క్షేత్రాలకు వెళ్ళండి, ఆ కొండపైనంతా కూడా రెల్లు బాగా పెరిగి ఉంటుంది. ఆయనకి ఇష్టమైనటువంటిది రెల్లు, కాబట్టి ఆయనకి శరవణ భవుడు అని పేరు. శివుని యొక్క తేజస్సు గంగయందు ఉండి అక్కడి నుంచి రెల్లుపదలో ఉండి ఆ తరువాత కృత్తికల చేత, సప్త కృత్తికల చేత పెంచబడ్డాడు కాబట్టి కార్తికేయుడయ్యాడు. వీర్యము స్ఖలితమయ్యింది కాబట్టి ఆయనకి స్కందుడు అని పేరు అని వివరించి కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతం అత్యద్భుతమైనటువంటిది అని చెప్పి గంగావతరణ వృత్తాంతాన్ని వివరించాడు. భగీరథుడు అనేటువంటి వాడు నీ వంశంలోని వాడేనయ్యా, ఓ రామా, సగర చక్రవర్తి ఉండేవాడు పూర్వం, ఈయన చాలా గొప్పవాడు. ఈ సగర చక్రవర్తికి కేశిని అనే ఒక భార్య ఉంది, సుమతి అనేటువంటి భార్య కూడా ఉంది. ఈ కేశిని సుమతి ఇద్దరు భార్యల వల్ల ఆయనకి సంతానం కలగలేదు చాలా కాలం. అప్పుడు ఈ సగర చక్రవర్తి కేశిని సుమతి ఇద్దరు భార్యలతో కలిసి ఆయన హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేశాడు. భృగు మహర్షిని మెప్పించాడు. భృగు మహర్షి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు భృగు మహర్షిని ఈ ఇద్దరు భార్యలు రెండు వరాలు కోరారు. మొదటి భార్య అయినటువంటి కేశిని కోరింది, నాకు వంశోద్ధారకుడైనటువంటి ఒక కుమారుడు చాలు అని కోరింది. రెండవ భార్య కోరింది, సుమతి అనే ఆవిడ, నాకు 60,000 మంది కుమారులు కావాలి అని కోరింది. ఆశ చూడండి ఎలా ఉంటుందో. ఒక భార్య ఏమన్నా వంశోద్ధారకుడైన ఒక నలుసు చాలు నాకంది, ఇంకొక భార్య ఏమన్నా నాకు 60,000 మంది కుమారులు కావాలని. భృగు మహర్షి సగరుని యొక్క భార్యలు కోరిన రెండు కోరికలు తీర్చాడు, తథాస్తు అన్నాడు. అప్పుడు కేశినికి జన్మించినటువంటి వాడు ఒక్కడే, వాడు వంశోద్ధారకుడయ్యాడు. అతని పేరు అసమంజుడు. అతనికి అంశుమంతుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. అలాగే రెండావిడికి కూడా 60,000 మంది పుట్టారు. 60,000 మంది వాళ్ళందరూ కూడా పెరుగుతున్నారు. 60,000 మంది ఎలా పెరుగుతారో మనం ఊహించుకోవచ్చు. అలా వాళ్ళు అప్రయోజకులుగా తింటున్నారు, తిరుగుతున్నారు, వయసు వస్తుంది. ఇక్కడ కేశిని వల్ల పుట్టినటువంటి అసమంజుడు ఉన్నాడే, ఇతను అంశుమంతుడు అనేటువంటి కుమారుడికి కూడా జన్మనిచ్చాడు. బాగానే ఉంది. కానీ ఈ అసమంజుడు అనేటువంటి వాడు ప్రతిరోజు తన నగరంలో రథం వేసుకుని వెళుతూ దారిలో కనిపించే పిల్లల్ని తన రథం మీద ఎక్కించుకుని వెళ్ళి సరయూ నదిలో వాడిని విసిరేసేవాడు, పిల్లల్ని ఒక్కొక్కడిని. వాళ్ళు సరయూ నదిలో మునిగిపోయి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటే అది చూసి వాడు ఆనందించేవాడు. ఇది ఒక పైశాచికమైన ఆనందం. ఈ విధంగా వాడు తన నగరంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా వాడు ఇలా హింసించి చంపుతున్నాడు. ఇక నగర ప్రజలందరూ కలిసి సగర చక్రవర్తి దగ్గరికి వచ్చి, అయ్యా, నీ కుమారుడు ఈ విధంగా మా పిల్లలందరినీ రోజు చంపు తింటున్నాడు, ఇదేం బాగుంది అని మొరపెట్టుకుంటే అప్పుడు సగర చక్రవర్తి అతన్ని దేశం నుంచి బహిష్కరించాడు. అలా అసమంజుడు వెళ్ళిపోయాడు. వంశోద్ధారకుడు కావాలని కోరింది ఆవిడ, అంతేగాని గుణవంతుడు కావాలని కోరలా. అందుకే వాడికి ఒక కొడుకు పుట్టాడు, వాడింత పనికిరాని వాడయ్యాడు. అసమంజుడు అంటేనే ఇది పనికిరాని వాడు అని. ఆ అంశుమంతుడు అనేటువంటి వాడు ఆ తర్వాత పెరిగి పెద్దవాడయ్యాడు. ఇంతలో సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు. అశ్వమేధ యాగం చేశాడు. అలా అశ్వమేధ యాగం చేసి యాగాశ్వం వదిలాడు. అది దేశమంతా తిరుగుతోంది. ఇంద్రుడు ఏమనుకున్నాడు అంటే, సగర చక్రవర్తి 100 యజ్ఞాలు పూర్తి చేసి అశ్వమేధ యాగం చేస్తున్నాడు, ఎక్కడ ఇంద్రుడైపోతాడో అని చెప్పి ఆ యాగాశ్వాన్ని తీసుకువెళ్ళి, మాయరూపంలో వచ్చే యాగాశ్వాన్ని తీసుకువెళ్ళి పాతాళలోకంలో దాచిపెట్టాడు. యాగాశ్వం ఎంతకాలమైనా తిరిగి రాలేదు. యాగాశ్వం వస్తే కానీ అశ్వమేధ యాగం పూర్తి కాదు. వెంటనే సగర చక్రవర్తి అంతటా వెతికించాడు, ఎక్కడా కనిపించలా. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి గురువుల ఉపదేశంతో తన యాగాశ్వాన్ని వెతకటం కోసం వేరే సైనికులు ఎందుకు, 60,000 మంది కుమారులు ఊరికినే రోజు తిని కూర్చుంటున్నారు ఇంట్లో, పని పాట లేదు వాళ్ళకి.
ఈ 60,000 మందిని యాగాశ్వ అన్వేషణకు పంపిస్తే బాగుంటుంది అనుకున్నాడు. వెంటనే వాళ్ళందరినీ పంపించాడు. 60,000 మంది భూమంతా తిరిగారు, ఎక్కడా కనిపించలా. భూలోకమంతా అయిపోయింది. ఇక వాళ్ళు పాతాళ లోకానికి వెళ్ళటం కోసం తవ్వటం ప్రారంభించారు. ఇలా 60,000 మంది తవ్వగా 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 భూమిని అది పెద్ద జలరాశికి ఆవాసమైపోయింది. అలా వాళ్ళు తవ్వి తవ్వగా ఏర్పడినటువంటిదే సముద్రం అయ్యింది. అందుకే సగరుని యొక్క కుమారుల చేత త్రవ్వబడింది కాబట్టి సముద్రం సాగరం అని పేరు పొందిందన్నమాట. వాళ్ళు అలా తవ్వి 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 పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. పాతాళ లోకంకి వెళ్ళి అక్కడ తన తండ్రి వదిలిన యాగాశ్వం ఉందేమో చూశారు. అక్కడ ఒక చోట కనిపించింది. ఆ యాగాశ్వం పక్కన కపిల మహర్షి కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకి సంబంధం లేదు యాగాశ్వానికి, ఆయనకి సంబంధం లేదు. వీళ్ళు అనుకున్నారు యాగాశ్వం ఆ ఋషి దగ్గర ఉంది కాబట్టి ఈ ఋషి యాగాశ్వాన్ని దొంగిలించుకు వెళ్ళి తన దగ్గర దాచిపెట్టుకున్నాడు అనుకున్నారు వీళ్ళు. అవివేకవంతులు కదా, బుద్ధి లేదు వాళ్ళకి. వెంటనే ఆ ఋషిని బంధించడానికి ఉరికారు ముందుకి. వెంటనే కపిల మహర్షి సాక్షాత్తుగా ఆయన విష్ణువు యొక్క ఏకవింశతి అవతారాలలో 21 అవతారాలలో ఒకటి మహానుభావుడు. ఆయన కన్ను తెరిచి తన క్రోధాగ్నితో వాళ్ళందరినీ బూడిద పాలు చేశాడు. 60,000 మంది కూడా 60,000 బూడిద గుట్టలైపోయారు అక్కడ. అంతే, సగరుడు చాలా కాలం తన కుమారులు 60,000 మంది తిరిగి రాకపోవటం వల్ల దిగులు పడ్డాడు. వెంటనే తన మనముడైనటువంటి అంశుమంతుడిని పంపించాడు. ఆయన భూలోకమంతా వెతికి ఆ తర్వాత పాతాళ లోకంలో కూడా వెతకటం కోసం వెళ్ళి అక్కడ 60,000 బూడిద గుట్టలు చూసి వాళ్ళే తన ముత్తాతలను తెలుసుకుని తన పినతండ్రులను తెలుసుకుని అక్కడి నుంచి ఆ యాగాశ్వాన్ని తీసుకురావటం కోసం ప్రయత్నించి తన పినతండ్రులు ఇంతమంది కూడా భస్మమైపోయారు. భస్మీభూతమైనటువంటి తన పినతండ్రులకు ఉత్తర క్రియలు నిర్వర్తించడానికి ఏదైనా జలం దొరుకుతుందేమో అక్కడని వెతికాడు. అప్పుడు గరుత్మంతుడు కనిపించి, నాయన ఇక్కడ దొరికేటువంటి మామూలు జలంతో నీటితో తర్పణ వదిలితే వీళ్ళకి ఉత్తర క్రియలు చాలదు, వీళ్ళకి ఉత్తమ లోక ప్రాప్తి కలగదు, నాయనా సాక్షాత్తుగా గంగానదిని ఇక్కడ తీసుకువచ్చి వాటితో జలతర్పణ చేస్తే కానీ వాళ్ళకి ఉత్తమ గతి లభించదు అని చెప్పాడు గరుత్మంతుడు.